హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో సిప్లడిన్ ఆయింట్మెంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సిప్లడిన్ ఆయింట్మెంట్ యొక్క కాంపోజిషన్, యూజెస్, అదేవిధంగా మెడిసిన్ పనిచేసే విధానము, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సిప్లడిన్ ఆయింట్మెంట్ యొక్క కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో పొవిడిన్ అయోడిన్ అనేది 5% అయితే ఉంటుంది. ఇది 10 గ్రామ్స్ గాను 29 రూపాయల 4 పైసలు అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ సిప్లడిన్ ఆయింట్మెంట్ దేనికోసం ఉపయోగిస్తారో చూద్దాం. ఈ యొక్క ఆయింట్మెంట్ని గాయాలకి, అదేవిధంగా కాలిన గాయాలకి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆపరేషన్ చేసినప్పుడు ఆ యొక్క కుట్లు అనేవి ఉంటాయి కదా, కుట్లేస్తారు కదా, ఆ యొక్క కుట్లు మానటానికి కోసం అయితే ఈ యొక్క ఆయింట్మెంట్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆ కుట్లు ఇప్పిన తర్వాత కొంతమందిలో ఆ యొక్క గాయాలు అనేవి మానకుండా రెచ్చుతూ ఉంటాయి, అంటే సీమ్ పట్టడం అలాంటిది అయితే జరుగుతుంది. అలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క ఆయింట్మెంట్ని ఉపయోగిస్తారు. ఇంకా కనుక మనం చూసుకున్నట్లు లోతుగా కోసుకుపోయిన దగ్గర అంటే గాయం అవుతూ ఉంటుంది, అలాంటి గాయాలకు కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని మైనర్ ఇంజ్యూరీస్ ఉంటాయి, అంటే బైక్ స్కిడ్ అయిపోవటం కానీ, తర్వాత నడుచుకుంటే కింద పడటం కానీ, అలాంటి చిన్న చిన్న ఆ యొక్క దెబ్బలకి అంటే ఆ గాయాలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కూడా చాలా బాగా ఇది పనిచేస్తుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ గారి సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఏదైనా చర్మం పైన గీసుకుపోయిన, రాక్కు పైన, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ప్లేస్లలో మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటివి, పుండ్లు లాంటివి, లేకపోతే బుడుపులు బుడుపులుగా మంటలు పుట్టడం లాంటిది అయితే ఉంటుంది, అలాంటి ఒక సందర్భంలో కూడా ఈ యొక్క ఆయింట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సిప్లడిన్ ఆయింట్మెంట్లో ఉన్నటువంటి మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ఏ విధంగా పనిచేస్తుందో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సిప్లడిన్ అనేది ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి అయోడిన్ అనేది స్లోగా రిలీజ్ అయ్యి మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్ని స్టాప్ చేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క మైక్రో ఆర్గానిజంని కిల్ చేయడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ కాకుండా ఎక్కడైతే ఆ యొక్క గాయం కానీ ఆ కట్స్ కానీ ఏదైతే ఉన్నదో దాన్ని మానపడానికి అంటే తగ్గించడానికి అయితే సహాయపడుతుంది. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి మెడిసిన్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో రావు, కొందరిలోనే కనిపిస్తాయి. ఎలా ఉంటాయని కనుక మనం చూస్తే సైడ్ ఎఫెక్ట్స్, ఇది అప్లై చేసిన దగ్గర ఇరిటేషన్గా ఉండటం, రెడ్గా మారటం, అదేవిధంగా మంటగా ఉండటం అయితే జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ కనుక మీకు కనిపించినట్లయితే ఈ యొక్క ఆయింట్మెంట్ని వాడటం ఆఫ్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ని కానీ డాక్టర్ని కానీ కలిసినట్టయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఇదండి సిప్లడిన్ ఆయింట్మెంట్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.